రాధిక మర్చెంట్ అలాగే అనంతమ్మ నేనిద్దరూ కూడా తమ సొంత ఊరైన జామ్నగర్లోకి అడుగుపెట్టారు. అక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటి అంటే, వాళ్ళు మామూలుగా అక్కడ అందరికీ కూడా ఉత్సవంలాగా వీళ్ళిద్దరు బయట పైన నుంచి ఉంటారు, అందరికీ కూడా అభివందనం తెలుపుతున్న సమయంలో కిందకి దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ చాలా మంది హారతులు పట్టుకుని సిద్ధంగా ఉన్నారన్నమాట. అక్కడ ఉన్న ఆడపడుచులు, అంటే జామ్నగర్ ఆడపడుచులు, అంతేకాకుండా అంబానీ కుటుంబానికి వాళ్ళు దూరపు చుట్టాలు కూడా. వాళ్ళందరూ కూడా అనంత పెళ్లి చేసుకున్నాడని, ఇంకా అనంత భార్యని సాదరంగా ఆహ్వానించాలని చెప్పేసి హారతులు పట్టుకుని నిలబడ్డారు. హారతులు అనమాట, హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఆమె అమ్మాయికి ఆశీర్వాదం అనమాట. అంటే తనకన్నా పెద్దవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, ఆడపడుచులు ఒక సప్త హారతుల్లాగా ఇస్తారనమాట. అంటే ఏడుగురు ఆ ఆడపడుచులు ఇస్తారు ఆ హారతిని. అయితే అక్కడ ఏమైందంటే, ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆ మీదకి ఫోటోలో అవి పడిపోతున్నాయని సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళని తోస్తున్నారు అనమాట. ఆ వెనక్కి జరగండి అని. అప్పుడు రాధికకు కోపం వచ్చి ఆమె అక్కడ ఆగిపోయి అనంతిని కూడా ఆపేసి, సెక్యూరిటీ వాళ్ళని మీరు వెనకాలే ఉండండి, నేను చెప్పేంత వరకు మీరు వెనక నుంచి ముందుకు రావద్దు అని చెప్పి ఆమె ఒక్కతే, అంటే అనంత్తో పాటు, అనంత్, ఆమె, అక్కడున్న పండితులు ఇద్దరు తో కలిసి ఆ హారతులు తీసుకుని దండం పెట్టి అందరికీ కూడా పాదాభివందనం చేసి అప్పుడు సెక్యూరిటీ గార్డ్ని రమ్మంది. లేకపోతే సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని తోసేస్తున్నాడు, వాళ్ళేమో పాపం ముందుకి వెళ్ళలేక వెనక్కి రాలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, మన మన ఊరు ఆడపడుచులు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి దాదాపుగా వీడియోలో 2 నిమిషాల పాటు క్లాస్ పీకి ఆ తర్వాత వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంది రాధిక. రాధిక చాలా అంటే చాలా మెచ్యూర్డ్, అందుకని అంబానీ కుటుంబానికి ఫేవరెట్ కోడలు అయిపోయింది.